కూతుళ్ళారా, మీ పిల్లల్ని విద్యావంతులు చేయండి. గోచి పెట్టుట నేర్వని పుడతను గొంపోయి చేతు కన్నలిచ్చు ఓ రైతులారా, నడువని చుట తోడని బుడతని గుంపోయి పాలేరు తన ముంచు ఓ మాలలారా, పసిబిడ్డ తెచ్చు సంపాదన కాసించి మనుగడలే మాన్పు ఓ జనకులారా, వంట ఇల్లు ఒక్కటే ప్రపంచముగ చేసి తనయుల నేర్పించిడి ఓ తల్లులారా. ఓ తల్లిదండ్రులారా, మీ బిడ్డల్ని విద్యావంతుల్ని చేయండి. ఏడు పంతులా ఏంటన్నా, మా బొడ్డోడు అవునుండే పాలేస్తానమా, అది కాదు కాని ఏది కాదండి పంతులు వినిపించుకోవాలి. మీరు 100 చెప్పండి, 1000 చెప్పండి, 100000 చెప్పినా నేను ఇననే ఇనను. ఇక మీరు వెళ్ళి రండి బాబు. అది కాదు, ఒక్కసారి ఆలోచించవయ్యా పంతులు గారు, మమ్మల్ని తిట్టొద్దు, మమ్మల్ని చెయ్యొద్దు, మమ్మల్ని చదువుకోమనొద్దు, నా బిడ్డలు పాడు చేయొద్దు, మా నుంచి ఆడుకోవడానికి వద్దు బాబు, పడవద్దు. వస్తా వెండి పిల్ల వస్తా వెండి, వస్తా కొడంగి దాకా వస్తా వెండి, వస్తా వెండి పిల్ల వస్తా వెండి, వస్తా కొడంగి దాకా వస్తా వెండి, వస్తా నోయి మావా నేను వస్తా నోయి, వస్తా తింటకుండా వంటానండి, వస్తా నోయి మావా నేను వస్తా నోయి, వస్తా తింటకుండా వంటానండి. తప్పు దిద్దుకో మనలా కానీ ఎన్నిసార్లైనా ఎత్తం చెయ్య, ఎన్నిసార్లైనా ఎత్తం చెయ్య. అందుకే నాకు మండుద్ది, అందుకేనా నిప్పుకోమని తక్కువెత్తానా. చాలదు ఫోన్లతో చాలదు, ఎత్తి 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 ఎత్తు. ఏంటి పెద్ద మగొడివి, ఇది ఎత్తుకోలేవు కానీ నువ్వు ఎత్తితే సరదాగా ఉంటుందని పరకాను పొయ్యి ఎత్తు. నా తప్పు కూడా ఏం లేదండి బాబు. ఓ రిబాసారి గాడిద కొడక, ఇందుక దాన్ని ఎక్కడికి తీసుకొచ్చా, ఆడదానితో సరసాలు ఆడొచ్చట్రా. అదండి అది అది ఏంటే సీత బాబాయ్, లేదా ఏదో ఏదో ఆట పట్టిద్దామని గడ్డి మూపి ఎత్తమన్నాను అంతే అండి. ఓరి కుర్ర తొత్తు కొడక, నువ్వు పోయి బండి కట్టుకురా, చెత్తం బండి కట్టుకురా. నీకు మొగుడు కావాలంటే ఏ మాట్లాడాయి, అమ్మ నంగ నాచి నేను వెళ్ళిపోతున్నానండి. ఆగా, ఇంత చీకట్ని ఇంత పెందలాడే లేచొస్తా నీ కోసమేనే. లోకమండి కాదే, నువ్వంటే మహా ప్రేమ.
ఎక్కువగా కనిపిస్తున్నానండి. కాదే, భలే మోజుగా కనిపిస్తున్నావు. మీరు పెద్దోళ్ళు, మీకు ఇది తగదు, నన్ను వదలండి. ఆగా, ఇందులో తగిందేంటి తగినదేంటి? నీకు నాకు ఏంటి? నువ్వు పాలేని దానివి నేను కామందు. నేను చెప్పినట్లు నువ్వు చెయ్యవలసిందే. చేస్తున్నాను కదండి. మరి అయితే ఇంకే మీ పనిలోకి రాను. రాను రావా? రాను. ఒక్కరోజు రాకపోతే నువ్వు 100 రోజులు పస్తుపడి చావాల్సిందే. సత్య సత్యం, ఎప్పటికైనా తప్పదు కదండి సాము. ఏమిటి, మంచిగా ఆకాశానికి ఎగిరిపోతున్నా. ఇప్పుడు నిన్నెవడో నిన్నెవడో రక్షిస్తాడో నేను చూస్తాను. అది కదండి మా పిల్లగాడి కుక్క కరిచిందని కుక్క 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 కరిస్తే చావు మనలే. అది కదండి బాబా. దొంగ రోజు పెదలకాడే వచ్చి ఈ పువ్వుల్లో తేనంత పీల్చేస్తాడన్నమాట. ఇంత పొద్దెక్కెవరు రమ్మన్నారు నిన్ను? నీకే, నువ్వు మహారాణివు, కోయిలతో లేస్తావు, పెరిగన్న తింటావు, పొద్దున్నే పుచ్చకాలు ఇచ్చుకుంటావు, బడికి వచ్చేస్తావు. నువ్వు మాత్రం కోయిలతో లేవద్దన్నారా, పెరిగన్నం తినద్దన్నారా, పువ్వు పెట్టుకొద్దన్నారా, ముందే వచ్చి తేనంతా తుమ్మిదలకు తాగొద్దన్నారా, నిన్నెవరొద్దన్నారు? నాకంత అదృష్టమా? ఊరితో కూర్చుంటే ఎలాగొస్తుంది అదృష్టం? పొద్దున్నే కోడుకోత ఎలా లేవాలి, కాముంది గారి ఇంటికి వెళ్ళాలి, దూడలు మార్చాలి, పాశ్వాలన్నీ చెయ్యాలి. అది ఏ పని చెప్తే ఆ పని అంతా చేసి దూడలు నిప్పుకుని ఇలా తోలుకొచ్చినప్పటికి నాకు ఇదంతా అలవాటే. మరి బాల, నీకు పొద్దెక్కిపోతుంది, ఎందుకు బడికి బడికి? మీ మేస్టరు ఆలస్యం అయితే మళ్ళీ మీ మేస్టర్ కొడతారు ఇల్లు. ఎందుకు కొడతారు? బాగా చదివే పిల్లల్ని ఏమనరు. మా మాస్టర్ గారు చాలా మంచిది.